ఒక వాస్తవ విషయాన్ని ఆలోచింపజేసే విషయాన్ని, ఆలోచించాల్సిన విషయాన్ని తెలియజేయాలని మీ ముందుకు వచ్చాం. ఈ రాష్ట్రంలో ప్రజాక్షేమాన్ని కాంక్షించే వాళ్ళు మాత్రమే రాజకీయ పార్టీలు పెట్టాలి. పెట్టారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు పెట్టారు, తదనంతరం కాపు సామాజిక వర్గం కోసం చిరంజీవి గారు పెట్టారు, తదనంతరం తన తండ్రి ఆశయాలని కొనసాగించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు, అన్నగారు పార్టీ కాంగ్రెస్లో కలిస్తే ఈ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం గురించి ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అన్నగారు పార్టీ కాంగ్రెస్లో కలిస్తే ఈ రాష్ట్ర ప్రజలకు జరిగిన నష్టం, రాష్ట్రం రెండు ముక్కలైంది, రాష్ట్ర ప్రౌరులకు రావలసినటువంటి సమాన వాటాలు దక్కలేదు నేటికి కూడా అనేటువంటి విషయం. మరలా వారి సోదరుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. అంటే అన్నగారి వల్ల జరిగినటువంటి నష్టాన్ని పూరిస్తారేమో, సమాజంలో సామాన్యుడికి రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆలోచన చేసి అందించినటువంటి రాజ్యాంగబద్ధ పాలన జరిగే క్రమంలో ఆ ప్రభుత్వాలకి సహకరిస్తారేమో అనుకున్నాం. కానీ 94 నుంచి 2004 వరకు ఒక ఆశయంతో పెట్టిన పార్టీని లాక్కున్నటువంటి వ్యక్తి 94 నుంచి 2004 వరకు పరిపాలన చేసి ప్రజాధనాన్ని ఎలా తన ఖాతాల్లోకి మార్చుకోవాలి తెలివితేటలతో, దాని పేరు ఒక జన్మభూమి కమిటీ, దానికోసం జన్మభూమి కార్యక్రమాలు, కేవలం కట్టడాలు కడితే కమిషన్లు వస్తాయని, కట్టడాలు కడితే కమిషన్లు వస్తాయని, కమిషన్ల కోసమే రాజకీయాలని చూపించినటువంటి వాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఒక స్క్రిప్ట్ రాసిస్తున్నాడు ఇవాళ. నేను అదే అన్నాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు, సంతోషం, ఎవరి కోసం చెప్పాలా? పేద ప్రజలకు మేలు చేస్తానని చెప్పాలా? ఆ ఎజెండా ఆయన దగ్గర లేదు. 2014లో ఆయన పోటీ చేయకపోవడం అంటే నైతికంగా ఓటమిని ఒప్పుకోవడమే. నైతికంగా ఓటమిని ఒప్పుకొని ప్రజల్ని ఎలా మోసం చేశాడంటే, 14 నుంచి 19 వరకు రికార్డ్స్ అన్నీ వెరిఫై చేయండి. మీడియా మిత్రులారా, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, రాష్ట్ర ప్రజలారా, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, సోషల్ మీడియాలో ఒకసారి చూడండి. పవన్ కళ్యాణ్ ఎన్ని సందర్భాల్లో లోకేష్ అవినీతిపరుడు లోకేష్ చేసిన అవినీతి గురించి మాట్లాడినటువంటి మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ ప్రాంతంలో రాజధానికి ఆయన భూసేకరణ చేసిన విధానం కానీ ఇవన్నీ మాట్లాడాడు. అవి మర్చిపోయి ఇవాళ 14లో ఓడిపోయినా కూడా, ఓడిపోవడం గెలవడం సహజం, ఓడిపోయినా కూడా ప్రజాక్షేమాన్నే కాంక్షించి తన తండ్రి గారు చేసిన దానికి 10 అడుగులు ముందుకు వేసి పరిపాలించాలనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన 4 సంవత్సరాలు 9 మాసాలకు కావస్తూ ఉంది. ఒక్కటి, రాజకీయ నాయకుడు సత్యాన్నే మాట్లాడాలని, ఈ దేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించిన మహాత్ముడు గాంధీజీ అయితే సత్యమేవ జయతే అని ఆయన అంటే నిజాన్నే మాట్లాడతానని చెప్పి ఆ రోజు అసత్యం ఆడితే వచ్చే అధికారం అక్కర్లేదని, రైతులను మోసగించలేనని చెప్పినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డాడు. నవరత్నాలు ప్రకటించాడు. కరోనా లాంటి విపత్తు వచ్చినా కూడా ప్రజలకు ఇచ్చిన మాట వేదం, ప్రజలకు ఇచ్చిన మాట ఖురాన్, ప్రజలకు ఇచ్చిన మాట భగవద్గీత, ప్రజలకు ఇచ్చిన మాట బైబిల్, అన్నిటికంటే ముఖ్యంగా అన్నీ కలిస్తే ఈ దేశ పౌరులకి బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం. రాజ్యాంగం మీద కదా ప్రమాణం చేస్తాం, ఆ ప్రమాణం చేసి 100కి 100% అమలు చేస్తే ఈరోజు పేదలెవరూ కూడా పెత్తందారుల దగ్గర చేయి చాయకుండా, యాచించకుండా, ఆశించకుండా, సంఘ సంస్కర్తలు నిక్షిప్తం చేసినటువంటి సంస్కరణల పుస్తకాలను తెరిచి ఇవాళ ప్రజావసరాలను గుర్తించి ఏ విధంగా పేదరికం వీళ్ళని పట్టి పీడించింది, దానికి ఏ చికిత్స చేస్తే ఈ పేదరికం నుంచి వారు బయటపడతారు అని ఏకైక లక్ష్యం,
ఏకైక లక్ష్యం. కట్టడాలు కడితే కమిషన్లు రావచ్చు, పేదవాడికి పంచితే ఎక్కడ కమిషన్లు రావు. అవినీతికి ఆస్కారం లేదు, ఆశ్రిత పక్షపాతానికి ఆస్కారం లేదు. సంస్కరణలో భాగమే ఆ రోజు ఎప్పుడో ఈ రాష్ట్రంలో 59లో బలవంత్ రాయ్ మెహతా కమిటీ ప్రారంభించినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో పూర్తిస్థాయి ఇవాళ సెక్రటేరియట్ వ్యవస్థ రూపకల్పన, వాలంటీర్ వ్యవస్థ రూపకల్పన చేసి పరిపాలన సాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని సాధారణంగా పౌరులు మరొకసారి అడుగుతున్నాను, ఆలోచించండి. ఈ పవన్ కళ్యాణ్ గారు అంటారు చంద్రబాబు నాయుడు రామమూర్తి నాయుడు ఏం చేశాడని కానీ, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారిని ఏం చేశాడని కానీ, చంద్రబాబు నాయుడు హరికృష్ణ గారికి మంత్రి పదవి ఎలా తొలగించాడని కానీ, చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎలా వాడుకొని వదిలేశాడని కానీ, చంద్రబాబు నాయుడు ఒకటి కాదు 100 కాదు అనేక తప్పులు చేశాడు. అర్హత ఉన్న వాళ్ళకి పదవులు ఇస్తుంటే, అర్హత ఉన్న వాళ్ళని అందరినీ కూడా మీరిక్కడ సేవ చేయమని పంపిస్తుంటే ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? అడుగుతున్నాడు ఇవాళ ఏంటి, ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, మంత్రులను ట్రాన్స్ఫర్ చేస్తున్నారని. నీకు బాధలుగా చేయట్లేదు, ప్రజాసేవే లక్ష్యంగా ఉన్న వాళ్ళని ప్రజల కోసం పనిచేయమని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వేం చేశావు? నీ కొడుకు క్వాలిఫికేషన్ ఏంటి? ప్రజల్లో నేరుగా నెగ్గలేనడుకు ఒక ఉద్యోగం ఇచ్చావు. అటువంటి ఒక దురదృష్టం. ఫైనల్గా నేను చెప్పదలసింది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో పేదల రక్షణ కోసమే పాలనని రాజ్యాంగ నిర్మాత ఆశించింది. పేదలని కాకుండా ఈ దేశ సంపద సామాన్యుడికి నేరుగా చేరాలి, అప్పుడే సామాన్యుడు సంపన్నుడు సరసన నిలగలడు అనేటువంటి ఆలోచన చేశాడు. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే, మంచి చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి పార్టీ పెట్టానంటాడు, పేదవాడికి సాయం చేస్తానంటే ఓడించండి అని తన సామాజిక వర్గాలని పిలుస్తున్నాడు. ఇవాళ మాట్లాడుతున్నాడు కౌరవులు పాండవులు అంటే అన్న మాట్లాడతాడు, అది నేను మాట్లాడను. పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడాడు, పంచాయతీరాజ్ వ్యవస్థ నాయన రాజేంద్ర ప్రసాద్ నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు, పంచాయతీరాజ్ వ్యవస్థనే నాశనం చేసినోడే చంద్రబాబు నాయుడు. జన్మభూమి కమిటీల పేరుతో ఇప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకోండి. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విద్య అంటే పారిపోయారు, వైద్యం అంటే పారిపోయారు, సంస్కరణ అంటే పారిపోయారు. తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదు, తెలుగుదేశం పార్టీకి సహాయం చేస్తానన్నటువంటి అసహాయ రాజకీయ నాయకుడిని నేను ఎందుకు అంటానంటే, పార్టీ పెట్టినోడు నాకు ఇన్ని సీట్లు ఇవ్వమని అడిగే ధైర్యమే లేనటువంటి వ్యక్తి, తనను నమ్ముకున్నటువంటి జనసేన కార్యకర్తలు ఇవాళ హలో అని మన ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. ఎవరికి సీటు వస్తుందో ఎవరికి రాదో తెలీదు. రాజకీయాలు ఒక ఫ్యాషన్, ఆ ఫ్యాషన్తో రాజకీయాల్లో సేవ చేయాలని వచ్చిన వారిని దగా చేసేటువంటి పవన్ కళ్యాణ్ని ఒకసారి ప్రశ్నించండి, మీరు పౌరులారా అని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం.